హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జిఎస్వై ట్రావెల్స్. నేను మీ సునీల్. ఈరోజు వచ్చేసి మనం ప్రస్తుతానికి బనిగండపల్లెలో ఉన్నాము. ఇక్కడ వచ్చేసి ఒక అమ్మ వచ్చేసి దాదాపు మన స్వాతంత్రం రాకముందు నుంచి ప్లస్ వచ్చినప్పటి నుంచి ఇండియన్ కరెన్సీ పుట్టినప్పటి నుంచి ప్రతి ఒక్క కాయిన్ ఉన్నాయి. ఇక్కడ కాయిన్ ఉంది, నోటు ఉంది. నాకు ఈ విషయం సాయన్న ద్వారా తెలిసింది. ఎందుకంటే మీరు ఇలా పెడుతున్నారు కదన్న వీడియోస్, ఈ వీడియోని పెట్టండి, మాకు అన్ని విధాలుగా హెల్ప్ అవుతుంది అన్నందుకు నేను వీడియో తీస్తున్నానండి. ఇక్కడ వచ్చేసి ప్రతి ఒక్క కరెన్సీ నోటుని కాయిన్ని నేను మీకు చూపిస్తాను. పదండి వెళ్దాం. ఇప్పుడు కరెన్సీ నోటు ఉంటాయి కదా, 1 రూపీ నుంచి 100 రూపీస్ దాకా ఉన్నాయి. నేను మీకు చూపిస్తాను, ఒకసారి ఇక్కడ చూడండి. ఇక్కడ స్టార్టింగ్ 1 రూపీ నోట్ వచ్చేసి మూడు రకాలైనటువంటి నోట్స్ ఉన్నాయి. 1 రూపీ నోట్ ఇక్కడ ఇక్కడ చూడండి, 1 రూపీ నోట్స్ కానీ ఇలాగే 2 రూపీస్ నోట్ కానీ, అంటే ఎన్ని అసలు ఎలాంటి నోట్ అయినా ఇక్కడ అంటే భద్రపరచడం జరిగింది. అంటే మీరు ఇక్కడ చూసినట్టయితే 5 రూపీస్ నోట్ కానీ 10 రూపీస్ నోట్, నాకు తెలిసి బహుశా నాకు గుర్తొచ్చినప్పటి నుంచి అయితే నేను ఇలాంటి నోట్ అయితే చూడలేదు, ఇది కొంచెం చూడలేదు. ఈ నోట్ కొని నేను చూసిందైతే ఈ యొక్క 50 రూపీస్ నోట్ని అయితే చూశాను, ఈ 100 రూపీస్ నోట్ని కొంచెం చూడలేదు. ఒకసారి మీరు ఇక్కడ చూడండి, ఇలాంటి 50 రూపీస్ నోటు, 10 రూపీస్ నోట్ కొని చూడలేదు అసలు. ఇది ఇలాంటి అంటే ఓల్డ్ నోటు చాలా. ఇంకోటి ఇక్కడ వచ్చేసి బ్రిటిష్ కాలం నాటి యొక్క కాయిన్స్ కొని ఉండడం జరిగింది. ఇక్కడ ఫస్ట్ చేతిలో పట్టుకో. మనం ఇప్పుడు చూస్తున్నాం కదండి, ఇది వచ్చేసి నయా పైసా అండి. నాకైతే 1963లో ఈ యొక్క కాయిన్ అనేది ముద్రించబడింది. ఇక్కడ చూడండి మీరు క్లియర్గా, 1963లో ముద్రించబడింది. ఈ కరెన్సీ వచ్చేసి అర్ధనా అండి. ఇది వచ్చేసి 1946లో తయారు చేయడం జరిగింది, ఇక్కడ ముద్రించడం జరిగింది. మీరు చూసినట్టయితే ఈ యొక్క అర్ధనా అనేది రేర్, అసలు చాలా అంటే చాలా తక్కువ మంది దాచిపెడతారు, కానీ ఇక్కడ మనకి చూడడం అనేది అదృష్టము. ఓకే, ఈ కాయిన్ వచ్చేసి 1924 ఈ కాయిన్ వచ్చేసి 1924లో ముద్రించబడింది. అంటే వన్ అన్న అంటే ఒక అన్న జార్జ్ వి కింగ్ యొక్క సింబల్ ఉందండి బ్యాక్ సైడ్, 1924లో ముద్రించడం జరిగింది. ఈ కాయిన్ వచ్చేసి 2 పైసా అండి. ఈ కాయిన్ వచ్చేసి 1957లో ముద్రించబడింది. సేమ్ యాస్టీజ్ 2 పైసా 1961లో ముద్రించబడింది. 1961లో ముద్రించబడింది బ్యాక్ సైడ్ వచ్చేసి ఇంకా సేమ్ యాస్టీజ్ ఉంది. ఇది వచ్చేసి 3 పైసా 1971లో ముద్రించబడింది. ఈ యొక్క కాయిన్ వచ్చేసి 3 పైసా, ఇది వచ్చేసి 1971లో ముద్రించబడింది. ఓకే, కనబడుతుంది. నెక్స్ట్ వచ్చేసి 1958లో ముద్రించబడింది 5 పైసా వచ్చేసి. నెక్స్ట్ వచ్చేసి మనం చూస్తున్నటువంటి కాయిన్ వచ్చేసి 10 పైసా. ఇలాంటి 10 పైసా వచ్చేసి 1968లో ముద్రించడం పడింది. ఇలాంటి 10 పైసలు వచ్చేసి 3 టైప్స్ ఉన్నాయి ఇక్కడ. ఏదేదంటే టెన్ పైసా ఇది ఒక రకము,
నెక్స్ట్ చాలా చిన్నగా ఉంది 1988 లో ముద్రించబడింది 10 పైస వచ్చేసి నెక్స్ట్ వచ్చేసి 20 పైస అండి ఈ ఒక 20 పైస వచ్చేసి 1970 లో ముద్రించబడింది ఒక 20 పైస అనేది ఇలాంటి 20 పైసలు వచ్చేసి రెండు రకాలు ఉన్నాయి ఇక్కడ 1986 లోని ముద్రించబడింది ఈ ఒక కాయిన్ రెండు టైపులు ఉన్నాయండి ఇక్కడ 20 పైస వచ్చేసి 25 పైస అంటే పావులా వచ్చేసి 1982 లో ముద్రించబడింది ఇది వచ్చేసి ఒక సింగిల్ టైపే ఉందండి ఇక్కడ అంటే ఉన్నాయి వాళ్ళ దగ్గర అమ్మ వాళ్ళ దగ్గర కానీ ప్రస్తుతానికి అయితే మనకి ఇక్కడ 25 పైస ఒకటే ఉంది ఈ యొక్క కాయిన్ వచ్చేసి 1917 నుంచి 1984 వరకు వర్క్ అంటే ప్రింటింగ్లో ఉండడం జరిగింది ఈ యొక్క కాయిన్ మీద వచ్చేసి ఇందిరాగాంధీ ఉండడం జరిగింది ఈ యొక్క కాయిన్ మీద అర్ధ రూపాయి మీద ఇక్కడ 50 పైస కాయిన్ అండి ఇది ఈ యొక్క కాయిన్ వచ్చేసి 202లో ముద్రించడం జరిగింది ఇది మ్యాక్సిమం చాలా మంది చూసే ఉంటారండి ఇది ఈ యొక్క కాయిన్ అయితే ఈ యొక్క కాయిన్ వచ్చేసి మనకి స్వాతంత్రం రాకముందే ముద్రించబడిందండి 1944 టు 1991 అంటే రాజీవ్ గాంధీ ఉండడం జరిగిందండి ఈ యొక్క కాయిన్ మీద వచ్చేసి దేశ్ బంద్ చిత్రం దాస్ ఉన్నారు ఈ యొక్క కాయిన్ వచ్చేసి 1998లో ముద్రించబడింది ఇలాగా సేమ్ యాస్టీస్గా 5 రూపీస్ కాయిన్ ఉంటుంది కదా ఈ యొక్క 5 రూపీస్ కాయిన్ మీద కూడా ఇలా ఉంది 5 రూపీస్ కాయిన్ ఈ యొక్క కాయిన్ వచ్చేసి ఇందిరాగాంధీ యొక్క బొమ్మతో ముద్రించబడింది 1984 అంటే 1917 టు 1984లో చేయడం జరిగింది ముద్రించడం జరిగింది ఇలాగే 5 రూపీస్ కాయిన్స్ వచ్చేసి 5 టైప్స్ ఉన్నాయండి ఇక్కడ మీరు ఇక్కడ చూసినట్టయితే మీరు ఇక్కడ చూడండి క్లియర్గా 5 రూపీస్ కాయిన్స్ వచ్చేసి ఇలా సింబాలిక్ కలిగి ఉన్నటువంటి కాయిన్స్ ఉన్నాయి ఇంకా 10 ఈ యొక్క 5 రూపీస్ కాయిన్స్ వచ్చేసి ఇలా సింబల్స్ కలిగి ఉన్నాయండి ఇక్కడ ఇంకోటి 10 రూపీస్ కాయిన్ ఉంది కదా ఇది మనం రీసెంట్గానే క్లోజ్ చేయడం జరిగింది రీసెంట్గా గవర్నమెంట్ వచ్చేసి స్టాప్ చేయడం జరిగింది బట్ కానీ ఇప్పుడు కొన్ని రన్నింగ్లో ఉన్నాయి అక్కడక్కడ అయితే ఈ కరెన్సీ నోట్స్ కానీ ఈ కాయిన్స్ కానీ చూశారు కదా ఎవరికైనా మీకు కావాలనంటే కాయిన్స్ని బై చేయాలనుకుంటే నేను మీకు డిస్క్రిప్షన్లో నంబర్ ఇస్తాను ఆ నంబర్తో మీరు కాంటాక్ట్ కండి అన్న వాళ్ళని థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ GSY ట్రావెల్ బ్లాగ్స్ థ్యాంక్ యూ